జైత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో హంపి విరూపాక్షి విద్యారణ్య భారతీస్వామి ఆదేశానుసారము ప్రముఖ జ్యోతిష పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారిచే యంత్రస్థాపన, మూషిక మూర్తి స్థాపన, మూల మంత్ర హవనం, బలిహరణం, పూర్ణాహుతి, మంత్రపుష్పం, శ్రీమాహుద ఆశీర్వచనం, అన్నప్రసాదంతో కార్యక్రమాలు ముగిశాయి. ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్, జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతీరావు, పల్లెర్ల కిషన్, సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఏ యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుష, రాక్షస దేవతలతో, మనుషులతో చాలా ఉన్నా మనల్ని ఏ ఆయుధంతో వాళ్ళు వేసినటువంటిగా ఏ ఆయుధంతో కూడా నాకు మరణం ఉండకూడదు అనేటువంటి సంకల్పాన్ని శాంతవి విద్యతో పాటు జగన్మాత వరం అడుగుతాడు. ఆ అనీయుడు వరం అడగగానే తథాస్పందుంది జగన్మాత. తర్వాత అమ్మ దగ్గర ఒక పాత్రలో అమృతం ఉంటుంది, అది ఏమిటి అని చెప్పేసి అనింద్యుడు అడుగుతాడు. అసలు అనింద్యుడు అంటే ఎటువంటి నిందలు లేనివాడు అని, చాలా గొప్పనైన వాడు అని. నింద్యలు ఎవరికి ఉండవు అంటే ఎవరు సర్వమార్గాన్ని పట్టుకుంటారో వాళ్ళకు నిందలు ఉండవు. కనుక ప్రప్రథమంగా ఆ అనింద్యుడు అంటే అది అమృతం అని చెప్తుంది జగన్మాత. మరి ఆ అమృతాన్ని కూడా నాకు ఇవ్వమంటే పుట్టినటువంటి వాడు విట్టకుండా తప్పదు కనుక అమృతాన్ని నీవు తాగకూడదు అని చెప్తే అప్పటికప్పుడు ఎలుకగా మారి ఆ పాత్రలో ఉండేటువంటి అమృతాన్ని సేవిస్తాడు. సేవించిన తర్వాత జగన్మాత వరాలు ఇచ్చిన జగన్మాతనే శపిస్తుంది. ఏదైతే మూషికం వేసుకొని నీవు ఇందులో ఉండేటువంటి అమృతాన్ని తీసుకున్నావో అదే మూషికాసురుడిగా నీకు జన్మనిస్తానని చెప్తే అమ్మ పాదాల మీద పడతాడు జగన్మాత. అటువంటి మూషికాసురుని యొక్క మరి నన్ను అసురుణ్ణి చేసినావు, నేను గంధర్వుణ్ణి కదా, ఆ వరం నుంచి నేను మళ్ళా నివృత్తి ఎట్లా కలగాలి అంటే నీకోసమే ఒక కారణం చేస్తాడు. జన్మించిన తర్వాత ఆయన యుద్ధంలో నీవు ఓడిపోతే నీ వరం ఏ ఆయుధంతో గెలవలేదు కనుక ఆయన తనకుండేటువంటి ఆయుధం చేత నేను యుద్ధంలో ఓడిస్తాడు. అప్పుడు నీవు నిరంతరము నా లోకంలోనే నన్ను చూస్తూ ఉండు అని చెప్పేసి వరాన్ని ఇస్తుంది జగన్మాత. ఆ మూషికాసురుడు తనకుండేటువంటి శాంతి విద్య చేత అహంకారం చేత దేవతలందరినీ ఎదిరిస్తే, దేవతలందరూ వెళ్ళి జగన్మాతను ప్రార్థన చేస్తే జగన్మాత తన పుత్రుడైనటువంటి గణేశుడిని యుద్ధం చేయమని పంపిస్తుంది. ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది. అస్త్రాలు ఒకరికొకరు వేస్తున్నారు. అస్త్రాలన్నీ మాయమైపోతున్నాయి. ఎట్లా అని వీని యొక్క సంహారం జరగాలి, మదన్ అణచాలి అనేటువంటి భావన చేత గణేశుడు ఏ అస్త్రం వేసినా కూడా ఆ అస్త్రానికి అమ్మవారి యొక్క శక్తి అడ్డుగా వస్తుంది. అస్త్రం నాకు ఏదైనా ప్రసాదించమని ప్రార్థన చేస్తాడు. చేయగానే జగన్మాత తెలుపుతుంది వాడి యొక్క మరణం ఉండదు, కానీ నీ దగ్గర ఉండేటువంటి దంతం ఒకటి ఉంది, ఆ దంతాన్ని ఆయుధంగా వేస్తే ఎందుకంటే అమృతం సేవించినాను కనుక అంటే అప్పుడు ఆ వరాన్ని ఇచ్చి ఆ దంతం నీలో ఉండేటువంటి ఒక మదన్ తీసేస్తుంది. దానితో పాటు ఏ గణేశుడు తన దంతాన్ని విసిరినాడో అతనికే వాహనంగా ఉండి నా లోకంలోనే నిచ్చిరకాలం ఉండు అని చెప్పి ఆ జగన్మాత వరం ఇచ్చింది. ఆ అనింద్యుడే ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి ఒక మూషికాసురుడు కనుక తన సొంత వాహనం కూడా ఆ వాహనం మీద తాను ఊరేగాలనుకున్నాడు. 23 సంవత్సరాల తర్వాత మూషిక వాహనం అని మనం పిలుస్తుంటాం విఘ్నేశ్వర స్వామి. ఇప్పుడు మూషిక వాహనం అయినాడు. గణపతి ఆగమ శాస్త్ర ప్రకారంగా గణపతికి స్వయంగా మన మనసులో ఉండే కోరికలు చెప్పుకుంటేనట ఆయన ఒకసారి వింటాడు, ఒకసారి వినడు. కానీ వెళుతూ వెళుతూ భగవంతుని దర్శనమైన తర్వాత అది ఎలుక యొక్క కుడి చెవులు చెట్టు పెడితే ఆ ఎలుక స్వామికి వినిపిస్తున్నట బాగా కోరికలు. ఇది మనకు తమిళనాడులో ఈ సంప్రదాయం ఉంది. వచ్చినప్పుడు స్వామిని దర్శించి ఆ తర్వాత ఎనక దగ్గరికి వెళ్ళి
వెనకడి ఒక గుడి చెవులో అమ్మా మాకు కోరిక ఉంది కొంచెం స్నానానికి చెప్పు అని చెప్పి చెప్పినామనుకోండి, అది గ్యారంటీగా ఆ కోరిక నెరవేర్చేశారు. ఇక్కడ మూర్తి కూడా చక్కగా వినేట్టుగా ఉన్నాయి చెవులు, అందులోకే అతికినట్టు కాకుండా జాగ్రత్తగా వినేట్టుగా ఉంది. చాలా కాలానికి ముసుగు ప్రతిష్ట జరిగిన ఆలయానికి ఒక పరిపూర్ణత రావడానికి విష్ణు ఆలయం అయితే గరుడు, శివాలయం అయితేనేమో నందికేశ్వరుడు, శక్తి ఆలయం అయితే సింహం, ఆ తర్వాత తిరుపతి దేవాలయంలో మాత్రమే ఎలుక చెవులు కోరిక చెప్తారు. విష్ణు ఆలయానికి వెళితే గరుత్మంతుడికి చెప్పరు, శక్తి ఆలయానికి వెళితే సింహానికి చెప్పరు. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఒక శివాలయానికి వెళితే నందికి చెప్పరు, నంది చూస్తాడు అది ముట్టుకొని స్వామిని నంది కొమ్ములలోంచి చూస్తాడు. దాని తర్వాత వెళితే ఆ సింహం యొక్క వెనుక నిలబడి సింహం మీద రెండు చేతులు పెట్టి అమ్మవారికి నమస్కారం చేస్తారు. గరుడాలయానికి విష్ణు ఆలయానికి వెళితే గరుత్మంతునికి ధ్వజస్తంభానికి ఒక ప్రదక్షిణం చేసి స్వామికి వెళ్ళి నేరుగా చెప్తారు కోరిక. కానీ గణపతి ఆలయంలో మాత్రం తప్పనిసరిగా ఎరక చెవులో చెప్తేనే ఆయన వింటారు. అయ్యా మరి ఇంతకాలం నుంచి చెప్పే అవకాశం వినే అవకాశం ఎందుకు చేయాలంటే ఆయనకి ఇష్టం కాదు. ఆయన ఎప్పుడైతే వెలిగించుకున్నానుకుంటాడో అప్పుడే వచ్చింది, లేకపోతే ఇంత పెద్ద ప్రతిష్ట అప్పుడే జరిగినప్పుడు ఈ మూషిక వాహనాన్ని తీసుకురావడం పెద్ద విషయం ఏం కాదు. కానీ మరి 23 సంవత్సరాల తర్వాత 24 వార్షికం తెచ్చుకున్నాడు. అది కూడా చాలా అందంగా సౌందర్యంగా శాస్త్రీయంగా కూడింది. ఇక మనకు కోరికలు తీరడానికి ఎటువంటి యొక్క ఆటంకం లేదు అని కూడా చెప్పుకోవచ్చు. అందుకోసమే ఆ స్వామి యొక్క అనుగ్రహ విశేషం కలగాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఒక పెద్ద అధికారి యొక్క అనుగ్రహం కలగాలంటే ఆయన కింద పనిచేసేటనే అనుగ్రహం కలగాలి. అట్లాగే స్వామి యొక్క వైభవంలో మూషిక వాహనం ఒకటి, చిత్రం రెండు, నాగయజ్ఞోపవీతం 3, కుండ్రాళ్ళు 4. ఈ నాలుగింటితోనే స్వామి దాంతో పరిపూర్ణమైన ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేస్తుంది. జై గణేష్. ఈరోజు కోరిక ఇదివరకే హంపి స్వామి వారు చెప్పడం జరిగింది, ఎలక వాహనం పెట్టే బాగుంటుందని. మొన్న నవరాత్రులలో మన లక్ష్మీ గణేశ మందిరం పొందాలని కోరుకుంటున్నాం. ఈరోజు భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఏ బియ్యంతో స్వామివారికి పూజ చేయడం జరిగిందో అదే వాక్యం చేయించడం జరిగింది. అందరూ కూడా అన్న ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు కార్యక్రమానికి మన మందిరం ప్రారంభం నుంచి కూడా
పుష్ప